జగద్గురువులు శంకరుల వారు లలితాదేవిని వర్ణించిన సౌందర్య లహరిలో ఆ పరమేశ్వరి యొక్క ఒక రూపాన్ని వర్ణించిన దృశ్యం ఇది. లలితాదేవి ఎర్రగా ఉంటుంది. సౌందర్య సార సర్వస్వాం రసానందైక సాగరాం రసానంద సముద్రము క్షీర పయోధ్యామే సౌందర్య సార సర్వస్వము జపా కుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం. జపా కుసుమంలాగా ఆమె ఎర్రగా ఉంటుంది, దానిమ్మ పువ్వు రంగు చీర కట్టుకుంటుంది, అంతా ఎరుపే. అలాంటి ఆ దేవతను శంకరుల వారు అంటారు, మీకు గనక మృదువైన తీయనైన లలితమైన వాక్కులు కావాలి అని అనుకుంటే ఆమెను తెల్లగా ఉన్నట్టు ఆరాధించండి అన్నాడు. ఆ దేవత ఏ ఆకారాన్నైనా ధరించగలదు, తెల్లగా ఉన్నట్టు భావించండి అంటూ ఈ శ్లోకం చెప్పాడు ఆయన. సౌందర్య లహరిలోని అద్భుతమైన శ్లోకాలలో ఇది ఒకటి. శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది ఆవిడ. శరత్ జ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట మకుటాం. చంద్రుడుంటాడు ఆమె జటాజూటం మీద. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం. వరద అభయ పుస్తక జపమాల ఇవన్నీ ధరించి ఉంటుంది ఆవిడ. సకరన్నత్వానత్వా కథమపి సతాం సన్నిధతే. ఆమెకు అంజలి ఘటించి నమస్కరించి ఆమెను గనక జపిస్తే ధ్యానిస్తే మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణాహ్వణితయ. మధువులాగా అంటే తేనెలాగా, ద్రాక్షలాగా, క్షీరంలాగా ఉండేటువంటి మాటలు వస్తాయి. మీ మాటల్లో తేనె యొక్క తీయదనం, పాల యొక్క కమ్మదనం, ద్రాక్షరసము యొక్క రుచి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మాట్లాడే మాటలో తీయని రుచి ఉండొచ్చు, కమ్మటి పరిమళం ఉండొచ్చు, మధురమైన నాదం ఉండొచ్చు, సుకుమార సుందరమైనటువంటి శయ్య ఉండవచ్చు. పలుకులో ఈ లక్షణాలన్నీ ఉంటవి అని ఈ మహనీయులు భావించారు. అంటే నాదాత్మకమైన, పరిమళాత్మకమైన, సుగంధాత్మకమైన, రుచిగల ఈ నాలుగు లక్షణాలు బాగా మాట్లాడగల వాళ్లకు, చక్కటి కవిత్వం చెప్పగల వాళ్లకు ఉంటాయి. ఆ విషయాన్ని శంకరుల వారు ఇందులో చెప్పాడు ఆయన. కాళిదాస మహాకవి కూడా ఒక చోట చెప్పాడు, చేటీ భవన్ని కిల్ల కేటి కదం భవన వాటి సునాగి పటలి కోటి రచారు తర కోటి మణి కిరణ కోటి కరం విత పద పాటీర గంధి కుచ శాటి కవిత్వ పరిపాటి అగాధి పసుత ఘోటీ కులాదధిక ధాటీం ఉదార ముఖ వీటీ రసేన తనుతాం. అమ్మా జగన్మాత, నా వాక్కులో నీ తాంబూల రసములో ఉండే రుచి ఉండునుగాక. నా కవిత్వము ఘోటీ కులాదధిక ధాటీం కథను దొక్కిన గుర్రంలాగా ముందుకు నడుచునుగాక అంటాడు. పాటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి పచ్చ కర్పూరపు పలుకలలాగా మంచి వాసన సుగంధం కూడా నా కవిత్వంలో ఉండునుగాక. కవిత్వానికి పరిమళం, కవిత్వానికి నాదం, కవిత్వానికి రుచి ఇవన్నీ మహాకవులు గుర్తించి తదనుగుణంగా తమ తమ రచనలలో ఉంచారు. కవిత్వానికి కాంతి. ఇలా శ్రీనాథ మహాకవి ఈ లక్షణాన్ని చాలా మరింత విశదంగా చెప్పాడు. ఒక చోట విజయనగరం వెళ్ళినప్పుడు నీ కవిత్వం ఎలా ఉంటుందయ్యా అని అంటే, పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు
కర్ణాటకామినీ కర్ణహాటక రత్న తాటంక యుగ దాళధళ్యములకు తుంగభద్రాసముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనంతర ద్రాక్షాలతా ఫల స్తబకములకు నిర్నిబంధ నిబంధమైన నయు కవిత తెలుగు నను సంస్కృతం పున పలుక నేర్తు అంటాడాయన. పంపా విరూపాక్షుని జడలలో అలంకరించేటువంటి ఆరగ్వధ ప్రసవముల యొక్క పరిమళం నా కవిత్వంలో ఉంటుంది. ఆరగ్వధం అంటే రేల పూలు. రేల పువ్వు చాలా లేత పసుపు రంగు, చెట్లలో పసుపు రంగు పువ్వుగా ఉంటుంది, చాలా కమ్మటి వాసన వస్తుంది. నెల్లూరులో ఒకసారి ఒక కవితాప్రియుడైన సంపన్నుడు శ్రీనాథ జయంతి ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం నన్ను పిలిస్తే వెళ్ళాను. సరే ఉపన్యాసం ఏదో అది దాని దోమనది ఎలాగో జరుగుతుంది అనుకోండి. వాళ్ళ తోటలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఈ చెట్టు ఒక చెట్టు చూపించి, ఈ చెట్టు ఏమిటండి మీరు గుర్తించగలరా అన్నాడు. అంటే నేను చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పెరిగిన వాడినే, కొంత పుట్టి పెరిగాను, పట్టణాలకు వచ్చిన తర్వాత చాలా భాగం పోయింది. మాకిప్పుడు మహా గుర్తుపడితే చింత చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు లాంటి 5-6 చెట్లు తప్ప మిగతా మేము గుర్తుపట్టలేము. మేము చిన్నప్పుడు అంటే వినాయక చవితి వస్తే పొలాలలోకి వెళ్ళేవాళ్ళం. వనరంగ 20 యొక్క పత్రి దానిమ్మ మరువును దర్భ విష్ణుక్రాంత ఉమ్మెద్ద దుర్వార ఉత్తరేణి, ఇది ఉత్తరేణి, ఇది అది, ఇది ఇది అని చెప్పి వెతుక్కొని అవన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళం పత్రి. ఇప్పుడు అంతా పోయింది, ఏదో దానికి వెళ్ళడం, అంత మోపు కొనుక్కొచ్చుకోవడం, ఏదో పూజ చేయటం అలా జరుగుతున్నది. ఇది గుర్తుపట్టలేనండి అన్నాను. నేను శ్రీనాథుడు తన గ్రంథాలలో ఇష్టపడి చెప్పిన అన్ని చెట్లు మొక్కలు పొదలు అన్నీ నా తోటలో వేశాను నేను అన్నాడు అతడు. ఇది రేల చెట్టు అండి. పంపా విరూపాక్షుని జడలలో అలంకరించేటువంటి ఆరగ్వధ ప్రసవములు ఈ చెట్టువే, ఇది ఆరగ్వధ వృక్షము అన్నాడు. ఎంత కవితా ప్రియులయ్యా వీళ్ళు అని అనిపించింది నాకు. ఆ పరిమళం ఉంటుంది కవిత్వంలో. అలానే తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు, తుంగభద్రా నది ఉత్తుంగమైన అలలతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ అలల యొక్క నాదం నా కవిత్వంలో ఉంటుంది. తుంగభద్ర అంటే అంత ఇష్టం అక్కడ ఉండేటువంటి ప్రజలకు. తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది, సముద్రుడి దాకా పోదు. సముద్రుడికి నదులందరూ భార్యలు. అందుకని తెనాలి రామకృష్ణుడు అంటాడు ఒక చోట, గంగా సంగమమి చగించు నిమదిన్ కావేరి దేవేరి గాంగీకారము చేయునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నదీ. సముద్రుడు తుంగభద్ర యొక్క నీళ్లు చాలా తీయగా ఉంటాయిట. గంగా స్నానం తుంగాపానం అని అంటారు. తుంగభద్రా నది గనక సముద్రంలో కలిసి ఉంటే ఆ సముద్రుడు మిగిలిన తన భార్యలు, నదులన్నీ ఆయన భార్యల కింద పౌరాణికంగా చెబుతారు, గంగతో ఉండేవాడా, గంగ కలయికని ఇష్టపడేవాడా, యమునను కూడేవాడా, కావేరంటే ఆయనకు లెక్కుండేదే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం లేదుగా, నువ్వు వెళ్ళుంటే మిగతా వాళ్ళందరినీ లెక్క చేసేవాడు కాదంటాడు. చమత్కారం అది. అలా తుంగభద్రా నది అట్లాంటిది. దాని అలల చప్పుడులాగా ఉంటుందయ్యా నా కవిత్వం. కర్ణాటకామిని కర్ణ హాటక రత్న తాటంక యుగ దాళధళ్యములకు, కన్నడ కాంతలు తమ చెవులలో ధరించేటువంటి ఆ కర్ణాభరణములలో ఉండే రత్నముల యొక్క కాంతులు నా కవిత్వంలో ఉంటాయి. లలితా సహస్రనామాలలో తాటంక యుగళీభూత తపనోడుపమండల అనున్నది. అమ్మవారికి తాటంకాలు ఏవి అంటే సూర్యచంద్రులే ఆమె యొక్క తాటంకాలుట, కర్ణాభరణాలుట. గిర్వాణేంద్ర యతి అనే గొప్ప వ్యక్తి, ఆయన అంటాడు ఈ పాదంలో అమ్మవారి యొక్క మంత్రం ఒకటి ఉన్నది అని అన్నాడు ఆయన. లలితా సహస్రనామాలలో అందులో ఒక్కొక్క పాదంలో కొన్నిట్లో
చాలా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రములను డిస్కవర్ చేయడానికి ప్రయత్నించారు కొంతమంది. మహాపాశుపతాస్త్రార్థ నిర్దగ్ధాసుర సైనిక. పాశుపతాస్త్రం అంటే ఏమిటి? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సపండాసుర శూన్యక. కామేశ్వరాస్త్రం అంటే ఏమిటి? ఇలా వాటిని ఆ పాదములలో నుండి మంత్రములను తీయటానికి ప్రయత్నించాడు. ఇక్కడ గీర్వాణేంద్ర ఇతి ఏం చేశాడనంటే, తాటంకయుగళీభూత తపనోడుపమండల. తపన అంటే సూర్యుడు, సూర్యబీజం హ్రాం, ఉడుప అంటే చంద్రుడు, చంద్రబీజం సహా. ఈ రెండు చెవుల మధ్య అమ్మవారి ముఖం ఉంటుంది. కనుక ఈ హ్రాం ఈ సహా మధ్య కనుక అమ్మవారి బీజమైన హ్రీంకారం చేరిస్తే హ్రాం హ్రీం సహా, ఇది ఒక అద్భుతమైన మంత్రము అన్నాడు గీర్వాణేంద్ర ఇతి. ఇలా కర్ణాటకామిని కర్ణాటక రత్న తాటంకయుగ ధాళధళ్యముల్లకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకముల్లకు. కళసాపురం దగ్గర అరటి తోటలు, అక్కడ ఉండేటువంటి ద్రాక్ష తీగలు, వాటికి వేలాడే గుత్తుల గుత్తుల వంటి ద్రాక్ష పండ్లు, వాటి రసం అది ఎంత రుచిగా ఉంటుందో, నా కవిత్వం అంత రుచిగా ఉంటుందయ్యా. కనుక కవిత్వానికి ఈ గుణాలన్నీ ఉన్నాయి అని అంటాడు శ్రీనాథుడు. ఆ గుణములన్నీ మహాకవులైనటువంటి కాళిదాసు, భవభూతి వంటి వాళ్ళల్లో, జగద్గురు అయిన శంకరాచార్యుల వారు సౌందర్య లహరి రచనతో వాళ్ళందరినీ మించిపోయినాడు. ఇంత సుందరమైన కవిత్వం అమ్మవారిని గురించి రాసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో దేవతాస్తుతులని ఎందరో రాశారు, అయినా సరే సౌందర్య లహరి వంటి అద్భుతమైన స్తుతి కావ్యం మరొక్కటి లేదు. అలా ఆయన ఆ శరజ్యోత్సన శుద్ధ అయినటువంటి ఆ ధవళ ధవళ కాంతితో ప్రకాశించేటువంటి లలితాదేవిని చాలా అద్భుతంగా వర్ణించాడు. ఇక్కడ కూడా ఏమిటంటే, అమ్మవారు తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి. దండి అని ఒక ఆయన అన్నాడు, సర్వశుక్లా సరస్వతి అన్నాడు, అమ్మవారు అంతా తెల్లగా ఉంటుంది అన్నాడు. అంటే ఒక ఆయన అంతా తెల్లగా ఉంటుంది ఎట్టనయ్యా, అమ్మవారు యవ్వనంలో ఉంటుంది కదా, జుట్టు నల్లగా ఉండాలి కదా, జుట్టు కూడా తెల్లగా ఉండే సర్వశుక్లా అంటే ఎట్లా, బాగలేదయ్యా ఈ వర్ణన అని అన్నారు కొంతమంది. ఏమో ఆయనకు అట్లా తోచింది అట్లా రాశాడు, సర్వశుక్లా సరస్వతి అన్నాడు. విజ్జిక అని ఒక కవయిత్రి ఉండేది ఆ రోజుల్లో, ఆమె నల్లగా ఉండేది. ఆమె అంటుంది, నన్ను చూడలేదు దండి, నా కవిత్వం ఏం లేదు, వింటే సరస్వతి నల్లగా ఉంటుందని రాసేవాడు. నీలోపల దళ శ్యామాం విజ్జికాం మాం అజానత వృధైవ దండి నా ప్రోక్తం సర్వశుక్లా సరస్వతి. నీలోత్పల దళ శ్యామ అయినటువంటి ఈ విజ్జికను చూడలేదు ఆయన, చూసి ఉంటే సరస్వతీదేవి నల్లగా ఉంటుందని చెప్పేవాడు అని అంటాడు. అంటే నల్ల సరస్వతి కూడా ఉంది మంత్రశాస్త్రంలో. నీల సరస్వతి తారా విద్యలలో నీల సరస్వతి, ఉగ్రజట ఇలాంటి దేవతలు ఉన్నారు. ఆ దేవత నల్లగా ఉంటుంది సరస్వతి, ఆవిడ నీల సరస్వతి. ఇలా దేవతల్లో కూడా రకరకాలు, నీల సరస్వతి, శ్వేత సరస్వతి, సంధ్యా విద్యే సరస్వతి అంటే బంగారు రంగుతో ఉండే సరస్వతి, సంధ్యా విద్య, సంధ్యా సమయంలో ఆవిడ అలా ఉంటుంది అని చెప్పి. ఏదైనా శంకరాచార్యుల వారు లలితాదేవిని వర్ణిస్తూ ఈ రకమైన అద్భుతమైన శ్లోకాలు చెప్పాడు ఆయన. అంటే ఎవరైనా సరే తీయగా ఉండే వాక్కు ఇస్తుంది ఆ దేవత. ఒట్టి తీయగా ఉండటం కాదండి, నేను చెప్పిన మాట అందరూ వినాలి, నా వాక్కులో వశీకరణ శక్తి రావాలి, అద్భుతమైనటువంటి సమ్మోహన శక్తి ఉండాలి నా కవిత్వంలో. అంటే నీకు అలా కావాలంటే మాత్రం అమ్మవారిని ఎర్రగానే ఆరాధించు అన్నాడు ఆయన. ఎందుకంటే ఎరుపు రంగు ఆకర్షణ, అరుణవర్ణంలో ఆకర్షణ ఉన్నది. కవీంద్రాణాం చేత కమలవన బాలాతపరుచిం భజంతే సంత కతిచిదరుణాం ఏవ భవతీం విరించి ప్రేయశ్యాస్తరళతర శృంగార లహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమీ.
కవీంద్రుల యొక్క మనసులనేటువంటి పద్మవనములకు సూర్యుని కాంతి వంటిది ఆ దేవత. భజంతే సంత కదిచిదరుణాం ఏవ భవతీం. ఎవరైతే అలా అరుణవర్ణంతో భాషించేటట్టుగా అమ్మవారిని ధ్యానిస్తారో వాళ్లకు ఎలాంటి వాక్కు వస్తుంది అనంటే, విరించి ప్రేయస్యాస్తరణ తర శృంగాలరహరి గభీరాభిర్వాగ్భిహి. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల విరించి ప్రేయసి అంటాడు అక్కడ కూడా. విరించి అంటే బ్రహ్మ, బ్రహ్మ ఎర్రగా ఉంటాడు. ఆమె యొక్క అనుగ్రహం వల్ల శృంగార మధురములైనటువంటి వాక్కులు వచ్చి లోకమునంతటినీ కూడా అతను వశీకరణం చేసుకోగలుగుతాడు. ఈ రకంగా గనక అరుణారుణ వర్ణముతో పరమేశ్వరిని ధ్యానించేటట్లయితే అలా ఆ దేవతను వర్ణిస్తున్నాడు ఆయన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.